హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికా ముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఇంకా ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పత్రికల్లో వచ్చినటువంటి వివరాలను చూసుకుంటే పదహైదు వేల ఆరు వందల నలభై కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ ఓయూ అధ్యాపకుల సాయంతో నిపుణుల కమిటీ వేయాలి సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత నాలుగు వారాల్లో భర్తీ చేయాలి హైకోర్టు ధర్మాసనం తీర్పు పోలీస్ నియామక బోర్డుకు ఉత్తర్వులు జారీ అనేసి ఇక్కడ ముఖ్యాంశాలైతే ఉన్నాయండి ఇక్కడ వివరాలను చూసుకుంటే కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవరిస్తూ హైకోర్టు ధర్మాసనం తాజాగా గురువారం తీర్పును వెలువరించింది కానిస్టేబుళ్ల తుదిరాత పరీక్షలో నాలుగు ప్రశ్నలకు మార్క్ మార్కులు కలిపి తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని సింగిల్ బెంచ్ గత ఏడాది అక్టోబర్లో ఇచ్చినటువంటి తీర్పును జస్టిస్ అభినంద కుమార్ షావిలి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడినటువంటి ధర్మాసనం సవరణలు చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుల సాయం తీసుకుని స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించింది ఆ నిపుణుల కమిటీ ఇచ్చే సలహా మేరకు ముందుకు సాగాలనేసి పోలీస్ నియామక మండలికి హైకోర్టు ధర్మాసనం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇది ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ అలాగే ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే పదమూడు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈనాడు దినపత్రికల వార్త అయితే వచ్చిందండి సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రశ్నపత్రాల్లో తెలుగు తర్జమా లేని నాలుగు ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం సవరించింది ఈ నాలుగు ప్రశ్నలతో పాటు ఇతరత్రా సందేహాలు వ్యక్తం చేసిన మరో తొమ్మిది ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీస్ నియామక మండలికి ఆదేశాలు జారీ చేసింది అనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఏదైతే ఫ్రెండ్స్ నాలుగు ప్రశ్నలకు సంబంధించి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో తెలుగులో లేకోకుండా ఉన్నాయి అనే పదాలకు సంబంధించి నాలుగు మార్కులు కలపాలనేసి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవరిస్తూ సవరించిందనమాట హైకోర్టు ధర్మాసనం స సవరించి ఆ నాలుగు ప్రశ్నలను తొలగించి మార్కులు ఇచ్చే పద్ధతి కాకోకుండా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యాపకులచే ఒక కమిటీని ఏర్పాటు చేసి అంటే అధ్యాపకుల సూచనతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు సాగాలనేసి హైకోర్టు ధర్మాసనం తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి ఆ నాలుగు ప్రశ్నలే కాకుండా నాలుగు ప్రశ్నలతో ఇతరత్ర సమస్యలు ఉన్నటువంటి మరొక తొమ్మిది ప్రశ్నలు టోటల్గా పదమూడు ప్రశ్నలకు సంబంధించి ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతోందనమాట ఆ కమిటీ ఇచ్చేటటువంటి నివేదిక ప్రకారం ముందుకు సాగాలనేసి తెలపడం అయితే జరిగింది హైకోర్టు ధర్మాసనం ఇక్కడ చూడొచ్చు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ పదమూడు ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం నిర్ణయం వెలువరించే నిర్ణయం వెలువరించాలంది వెలువరించాలని ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది నిపుణుల కమిటీ నిర్ణయానికి పిటిషనర్లు పోలీస్ నియామక మండలి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది సుమారు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు సివిల్ కానిస్టేబుల్ల పోస్టుల నియామకం నిమిత్తం రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నోటిఫికేషన్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే అండి ఇది కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్ అనమాట